ఆమెకి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంది శారా. మీతో చెప్పుంటుందే, తన ఫ్రెండ్ చెప్పిన తర్వాతే నాకు అన్ని విషయాలు తెలిసాయి. నా కూతురు హాస్టల్లో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందట. అప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చేశాను. అమ్మ స్థానంలో ఆమెను చూసుకోవాల్సింది నేనే కదా. తల్లి లేని ఆడపిల్లని పెంచడం అంత ఈజీ కాదు. అతన్నే పెళ్లి చేసుకుంటాను అని తను ఏడ్చినప్పుడు నేను వెంటనే ఫోన్ చేసి అతనితో మాట్లాడాను. వాళ్ళ నాన్నగారు నాకు ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని నన్ను బెదిరించారు. అది విన్న వెంటనే నేను ఆయన మీద కోప్పడి తిట్టేశాను. ఆ కోపంలోనే ఆయన నా మీద కేసు వేశారు. నా కూతుర్ని నమ్మించి ద్రోహం చేసి సూసైడ్ చేసుకునే స్థితికి తీసుకొచ్చాడంటే అలాంటి వాడిని ఊరికి ఎలా వదిలేయగలను? ఊళ్ళో వాళ్ళు ఏదో అనుకుంటారని వాడిని ఏం చేయకుండా వదిలేస్తే ఒక తండ్రిగా నా కూతురు దగ్గర ఊడిపోయినట్టే. తప్పు చేసిన నా కూతురు కాదు, వాడే కదా చేశాడు. కాలం మారిపోయింది సార్. He knew I was in love. తెలుసుకునే ఎందుకులా? నిజంగా చెప్తున్నారు, నేను కావాలని మోసం చేయలేదు. నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ కేసులో ఉన్న డిఫెన్స్ లాయర్ మాధవి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. ఇది యాక్సెప్ట్ చేసుకోవడం మీకు కష్టంగా ఉంటుందని నాకు తెలుసు, కానీ కోర్టుకు వచ్చిన తర్వాత మేమిద్దరం ప్రొఫెషనల్గానే ఉంటాం. అది ఈ కేసుకి మాత్రం కాదు, దానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. అంతేకాకుండా ఈ కేసు నా కెరీర్లో చాలా ముఖ్యమైన కేసు. మీకు నా మీద ఎప్పుడైనా అనుమానం వస్తే ఒక స్పెషల్ ప్రాసిక్యూటర్ పెట్టుకునే ఆప్షన్ మీకుంది. మీకు నా మీద పూర్తి నమ్మకం ఉందంటే ఈ కేసుని మనం కంటిన్యూ చేద్దాం. రే, మాధవి వాళ్ళ అమ్మ ఫోన్ చేశారా? వాళ్ళు వెళ్ళి జ్యోతిష్కుడిని కలిశారట. సెప్టెంబర్ 8వ తేదీన ఒక మంచి ముహూర్తం ఉందట. వాళ్ళు కూడా దానికి ఓకే చెప్పారు. అయితే నువ్వు పొద్దున్నే గుడికి వెళ్ళి తాళి కట్టించుకోవాలి. మధ్యాహ్నం చర్చికొచ్చి రింగ్ మార్చుకోవచ్చు. మాట్లాడవేంటి? చార్జ్ షీట్లో మెన్షన్ చేసిన నేరాలని నువ్వే చేశావా? లేదు. కేసుని ట్రయల్ కోసం లిస్ట్ చేయొచ్చా? చేద్దాం సార్. దీన్ని సెప్టెంబర్ లిస్టులో యాడ్ చేయండి. ఈ కేసు ట్రయల్ సెప్టెంబర్ 2 సోమవారం జరుగుతుంది. సార్. అనుష కారులోనే ఉంది. తను బలవంతం చేశాడని చెప్పాలి. సరే, ఓకే. ఏసీ 1398/19 గౌతమ్ గణేష్ హాజరు కావాలి. అక్యూస్డ్ ఇస్ ప్రెసెంట్ యువర్ ఆనర్. విట్నెస్ ఇస్ ప్రెసెంట్ యువర్ ఆనర్. PW1 అనుషా శివ్ కుమార్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్. విట్నెస్, డిఫెండెంట్ లాయర్, ఇంకా ప్రాసిక్యూటర్ తప్ప మిగతా వాళ్ళందరూ బయటకు వెళ్లాలని కోర్టు కోరుతుంది. మీ ముందున్న మనిషిని మీరు లవ్ చేశారా? అవును సార్. ఆయన కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నానన్నారా? అవును, ఆశించాను. అంత నమ్మకంతో ఎలా చెప్తున్నారు? నా దగ్గర తను అలాగే ప్రవర్తించేవాడు. మీకు ఆయనకు మధ్య ప్రేమ ఎలా పుట్టింది, తర్వాత అది రిలేషన్షిప్ గా మారడానికి కారణం ఏంటని కోర్టుకు మీరు చెప్పగలరా?
భయపడకుండా ధైర్యంగా చెప్పమ్మా. నా రూమ్మేట్ పేరు సేరా. సేరా చెప్పే నేను గౌతమ్ ఆర్కిటెక్చరల్ ఫర్మ్కి నా రెస్యూమ్ పంపించాను. మరుసటి రోజు పెళ్లి చేసుకుంటామని అడిగినప్పుడు నాకు అటువంటి ఉద్దేశమే లేదు అన్నాడు. ఆ తర్వాత నేను ఎక్కడ చూసినా అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు. ఇది వాళ్ళ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్. ఇందులో వాళ్ళ పర్సనల్ ఫోటోస్ కూడా ఉన్నాయి. నేరస్తుడు విక్టిమ్తో ఎంత క్లోజ్గా ఉండేవాడని ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ మధ్య ఉన్న బంధం గురించి మీ పేరెంట్స్కు తెలుసా తెలీదా? యువర్ ఆనర్, అనుష వాళ్ళ అమ్మగారు కొన్ని నెలల క్రితం చనిపోయారు. మీ నాన్నకి ఈ విషయం తెలుసా? ఈ విషయం నాన్నతో చెప్పమంటావని అడిగినప్పుడే వాడు ఇగ్నోర్ చేయడం మొదలు పెట్టాడు. ప్రొసీడ్. ఇది నా క్లయింట్ బర్త్డేకి నేరస్తుడు ఇచ్చిన గిఫ్ట్. చీర ఇవ్వడం అంటే తనని పెళ్లి చేసుకుంటానని తనకి మాట ఇచ్చినట్టే. లేదంటే నా క్లయింట్ని నమ్మించడానికి తీసుకున్న స్టెప్ అయి ఉండొచ్చు. సో దీన్ని బట్టి ముద్దాయి నా క్లయింట్ని మోసం చేయడానికి ప్రయత్నించారని క్లియర్గా తెలుస్తోంది. దెర్ఫోర్ సెక్షన్ 417 ఆఫ్ ఐపీసీ రెడ్ విత్ 415 స్టాండ్స్ వ్యాలిడ్. ఆ రోజు మీరు ఈ డ్రెస్సే వేసుకున్నారు కదా? అవును సార్. ఇందులో ఉన్న బటన్స్ అన్ని ఊడిపోయి ఉన్నాయి. ఏం జరిగిందో చెప్తారా? అది నాకు సరిగ్గా గుర్తులేదు సార్. ఎందుకని మీకు గుర్తులేదు? ఆ రోజు నేను కొంచెం వైన్ తాగాను. మీకు రెగ్యులర్గా డ్రింక్ చేసే అలవాటు ఉందా? లేదు. మరి ఎందుకని ఆ రోజు తాగారు? అంటే గౌతమ్ చెప్పినందువల్లే ఆ రోజు తాగాను. ఆఫ్ కోర్స్. అయితే అక్కడ ఇంకెవరు లేరు. ప్రేమించిన అతనితో కలిసే కదా తాగారు. కానీ ఆ రోజు ఏం జరుగుతుందో తెలియనంతగా తాగారా? ఎందుకని అలా చేశారు? అతను మిమ్మల్ని బలవంతం చేశాడా? బలవంతం చేశాడు కదా. ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య మిగతావన్నీ జరిగాయి. యువర్ ఆనర్, శారీరక బంధంలో పాల్గొన్న ఒక అమ్మాయి కన్సెంట్ తను స్పృహలో ఉన్నప్పుడు మాత్రమే లా అండ్ రూల్స్ ప్రకారం తను ఒప్పుకున్నట్టు అర్థం. కానీ ఇక్కడ నా క్లయింట్ మత్తులో ఉండడం వల్ల హర్ కన్సెంట్ ఇస్ ఎ మానిపులేటెడ్ వన్. దిస్ అఫెన్స్ కెన్ బి రెడ్ ఇన్ టు సెక్షన్ 375 ఆఫ్ ది ఐపీసీ by using the definition of the word consent from section 90 IPC. పెళ్ళవదని మీకు ముందే తెలుసుంటే ఆ రోజు రాత్రి మీరు ఆయనతో గడిపే అవకాశం ఉందా? లేదు. నో మోర్ క్వశ్చన్స్ యువర్ ఆనర్. Are you all right? మీ డ్రెస్ కున్న బటన్స్ అన్ని ఊడిపోయాయనే కదా చెప్పారు? కానీ ఆ రోజు రాత్రి జరిగిన విషయాలు ఏవి గుర్తులేవిని కూడా చెప్పారు. అలాంటప్పుడు ఆ రోజు రాత్రి ఎలా జరిగిందని మీరు కోర్టుకి ఎలా ప్రూవ్ చేస్తారు? యువర్ ఆనర్, సెక్షువల్ మొలెస్టేషన్ కి గురైన ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రూఫ్ కావాలని అడగడం తనని ఇన్సల్ట్ చేస్తున్నట్టు ఉంది. యువర్ ఆనర్, కేసుని స్ట్రాంగ్ గా చూపించడం కోసం విక్టిమి తన డ్రెస్ కున్న బటన్స్ ని తానే తీసేసి అబద్ధం చెప్పలేదని ఏంటి? డిఫెన్స్ లాయర్ కేసుని మరలించడానికి ట్రై చేస్తున్నారు. కేసుని తప్పుదోవ పట్టిస్తున్నది నేను కాదు, ప్రాసిక్యూటర్. ఈ కాలంలో వయసులో ఉన్న పిల్లలు కలిసి ఫోటోలు తీసుకోవడంలోను, వాట్సాప్ లో 4 మెసేజ్లు పంపించడంలోను, లేదా గిఫ్ట్ ఇచ్చారని వాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారని ఎలా చెప్పగలరు? చెప్పండి, నా క్లయింట్ గౌతమ్ మీ దగ్గరికి వచ్చి ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటానని చెప్పారా? లేకపోతే మిమ్మల్ని ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? కొంతమంది ప్రపోజ్ చేశాక లవ్ చేస్తున్నానని చెప్పిన తర్వాత లవ్ చేస్తున్నారు. యువర్ ఆనర్, ది లా క్లియర్లీ స్టేట్స్ దట్ ప్రామిస్ టు మ్యారేజ్ కెన్ బి ఇన్ఫర్ ఫ్రమ్ ది యాక్షన్ అండ్ కాండక్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఇక్కడ ముద్దాయి మీద మోపబడిన నేరం నిజమని విక్టిమ్ మాటల ద్వారా ఎవిడెన్స్ ద్వారా అర్థమవుతుంది. అలాగే అనుకుందాం, అసలు ఎప్పుడు ఒక్కసారి కూడా పెళ్లి గురించి మాట్లాడని నా క్లయింట్ విక్టిమ్ లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందని ఎలా అస్యూమ్ చేసుకుంటారో చెప్పండి. ఇదేమి అసంప్షన్ కాదు. ఇద్దరు మనస్ఫూర్తిగా ప్రేమించేటప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవాలనే కదా అనుకుంటారు. వాళ్ళ మనసులోకి తెలుస్తుంది. ఇక్కడ మనసులో అనుకుంటే సరిపోదు, ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి. అది లేకపోవడం వల్లే చాలా పెళ్ళిళ్ళు డివోర్స్ అవుతున్నాయి. ఈ నిమిషం నుంచి మరణం మిమ్మల్ని విడదీసేదాకా సంతోషంలోను దుఃఖంలోను సంపదలోను పేదరికంలోను నిన్ను గౌరవించి ప్రేమిస్తాను. నాతో కలిసి జీవించడానికి సమ్మతమేనా? ఇది ఛానల్లో జరిగే చర్చ కాదు, కోర్ట్. డిసిప్లిన్ గా కండక్ట్ చేయగలిగితేనే ఈ కేసుని కంటిన్యూ చేయండి.
రాత్రి మాతో ఉండి కంపెనీ ఇవ్వమంటే వెళ్ళిపోతానంటావు? ఇదేం బాగాలేదు. వీళ్ళందరూ బయలుదేరుతున్నారు. వాళ్ళకి బాయ్ చెప్పు. జాగ్రత్త. సరే ఓకే, నేను వెళ్ళి డ్రెస్ మార్చుకోవచ్చు. లేదొద్దు, మేము బయలుదేరుతున్నాం. అలాగే ఇంకా తర్వాత రేపు పొద్దున ఇంటికి నేను మాత్రమే వస్తాను, సరేనా? ఆయనకి కొంచెం పని ఉంది, అందుకే నీకు ఓకే కదలేదు. ఏం కదలేదు, చూసుకుందాం, వెళ్దామా? అవును, కొత్త ఇంటికి ఎప్పుడు నువ్వు షిఫ్ట్ అవ్వబోతున్నావు? వచ్చే వారం షిఫ్ట్ చేద్దామని ప్లాన్ చేశాను. వస్తువులు ముందే పంపించేశాను. రండి, బయలుదేరుదాం. ఉంటానే బేన్, మనం తర్వాత కలుద్దాం. చూసి జాగ్రత్తగా రా. అన్నయ్య, వెళ్ళొస్తాను. ఏమండి, మనమే వెళ్దామా? వీడు స్టార్ట్ చేశాడు. అదేంటి, తన రూమ్ లో పంపద్దా? మాధవి అప్పుడే రూమ్ కి వెళ్ళిపోయింది. మాధవి వెళ్ళిపోయిందా? అవును, రారా, చేయి పట్టుకో. బావా, నువ్వు ఆల్రెడీ అన్ని పనుల్లో లేట్ చేసావు, ఇదేనా త్వరగా కానివ్వు? కోర్టులో ఉన్నావు అనుకుని మాట్లాడుతూ కూర్చోకండి. ఈ విషయంలో తగ్గకూడదు. సరే, వెళ్ళొస్తాను రా. బయలుదేరు. సరే బావా, నువ్వు వెళ్ళి ముందు ఇన్ని తీసుకెళ్ళు. అమ్మాయి దండని జాగ్రత్తగా చూసుకోమని ఫోన్ చేస్తూనే ఉంది. ఏంది దీనికి? ఏమీ లేదు, ఈ దండ కింద పడకూడదట. ఇక్కడ ఎవరైనా కింద పడేస్తారేమోనని భయపడుతుంది. తన టెన్షన్ తగ్గించడానికి ఒక ఫోటో పంపిస్తాను. సరే, త్వరగా పంపించు. ఇంకా ఇక్కడ ఏమేమి జరుగుతాయో, ఒక్కొక్కరు ఒక్కో సంప్రదాయమని ప్రశాంతంగా ఉండనివ్వరు. ఇందుకే నేను ముందే చెప్పాను కొత్త ఇంటికి వెళ్దామని. మనకి ప్రైవసీ దొరుకుండేది, కరెక్టేగా? ఏంటి, టైర్డ్ అయిపోయావా? నిద్ర వస్తుందా? నేను ఫుల్ ఎనర్జీతో ఉన్నాను. పొద్దుట ఒక పెళ్ళి, మధ్యాహ్నం ఒక పెళ్ళి, అది సరిపోదని సాయంత్రం రిసెప్షన్ ఒకటి. నేను ఎనర్జీతోనే ఉన్నాను. నీకు నిద్ర వస్తే పడుకో. ఎబి, ఇవన్నీ ఇంత సులువుగా అవుతాయని నేను అనుకోలేదు. నువ్వు లేకపోతే ఇవన్నీ కష్టమే. నాకు తెలుసు, నేను నీకు ఇంత ప్రెషర్ ఇవ్వాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. మా ఇంట్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం వల్ల అంతా తలకిందులైపోయింది. ఇవన్నీ జరుగుతాయని మనం అనుకున్నదేగా, కానీ టైమింగ్లోనే తేడా వచ్చేసింది. నిద్రపోయావా? చోటు మారితే నాకు నిద్ర పట్టదు. అయితే ఇంకా మంచిది, లైట్ ఆఫ్ చేయమంటావా? అసలు నీకు టైర్డ్గా లేదా? టైర్డ్గానే ఉంది, కానీ ఇంకా టైర్డ్ అయితే బాగా నిద్రపోవచ్చుగా. ఏంటి చూస్తున్నావు? మీ నాన్న అప్పట్లో పెద్ద హిప్పీ అనుకుంటా? ఆ కాలంలో అదే ఫ్యాషన్. ఇది ఎవరో తెలుసా? లేదు. గౌతమ్. అప్పటి నుంచి అమ్మాయిల వెంట పడుతున్నాడు అన్నమాట. పాపం, నేను నందువక తనకి మంచి ఫ్రెండ్స్. విమల్ చెప్పేదంతా వింటుంటే అతను అంత మంచివాడు అనిపించట్లేదే. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరికి తెలుసు? అలాంటప్పుడు మన క్లయింట్స్ చెప్పేవి కూడా నిజమో కాదో తెలీదు. అయినా ఆ కేసు తీసుకుంటున్నాం, ఫీజు తీసుకుంటున్నాం, అలా సాగుతుంది. మనం ఇప్పుడు ఉంటున్న ఆఫీస్ ని ఖాళీ చేసి చిన్న ఆఫీస్ చూసుకుని వెళ్ళిపోతే రెంట్ తగ్గుతుంది కదా? ఏ, అది మనం మేనేజ్ చేసుకుందాం, ఆఫీస్ లోనే ఉందాం. నువ్వు నాతో ఎలాగో ఉండు. ఎవరికి తెలుసు, ప్రభుత్వం ఎప్పుడైనా మారచ్చు. అయినా ఆఫీస్ ని వదులుకోవద్దు, అది మన స్పేస్ కదా. రొమాన్స్? అలాగా. సరే, ఒక విషయం అడగనా? ఈ కేసు విషయంలో అసలు ఆ విమల్కి నువ్వేం చెప్పావు? అబ్బో, నువ్వు కోర్టులో వాదించి గెలవడానికి ట్రై చేయి. ఈ ప్రాసిక్యూటర్ని అంత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేనా? ఏంటి, నన్ను అటెంప్ట్ చేస్తున్నావా? అలాగే అనుకో. అయితే మన పెళ్ళై వారం అవుతోంది, నన్ను చూసుకునే విధంగా చూసుకుంటే నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇంతకు మించి నేను ఏం చెప్పగలను? అలాగా.